ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మీది కానిది ఏదైనా సరే మీకు ఇవ్వబడినట్లయితే, మీరు పొందుకున్నట్లయితే, సాయంత్రం అయ్యేసరికి దాన్ని బహు జాగ్రత్తగా భద్రంగా తిరిగి ఇచ్చేసేయాలి. సహోదరా, సహోదరి, నీవు నేను నీతిమంతులం కాదు, యథార్థవంతులము కాదు, పరిశుద్ధులము కాదు, కానీ క్రీస్తు తన మహాకృపను బట్టి నిన్ను నన్ను నీతిమంతునిగా పిలిచాడు. తన రక్తంలో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. నీకు నాకు నీతి వస్త్రాన్ని ఇచ్చాడు, రక్షణ వస్త్రాన్ని ధరింపచేశాడు. ఈ నీతి వస్త్రము, రక్షణ వస్త్రము నీది నాది కాదు, అది దేవుని తన మహాకృపను బట్టి నీకు నాకు ధరింపచేశాడు, అనుగ్రహించాడు. సాయంత్రం అయ్యేసరికి ఈ రక్షణ వస్త్రాన్ని, ఈ నీతి వస్త్రాన్ని బహు జాగ్రత్తగా తీసుకుని వచ్చి ఇచ్చిన దేవునికి అడుగుతున్నా, లెక్క అప్పగించాలా వద్దా? ఎవరి దగ్గర అయినా ఒక పుస్తకం తెచ్చినట్లయితే దాన్ని విసిరిపడేస్తావా? బహు జాగ్రత్తగా ఉంటాం. ఒక వస్తువు కావచ్చు, ఒక వస్త్రం కావచ్చు, ఒక వాహనం కావచ్చు, ఎవరి దగ్గర అయినా మనం బదులుగా తెచ్చినట్లయితే బహుభద్రంగా కాపాడి సాయంకాలం కల్లా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకని? అది మనది కాదు కాబట్టి, తిరిగి ఇచ్చేసేయాలి కాబట్టి. ఒక వస్తువు కన్నా, ఒక వాహనం కన్నా, ఒక వస్త్రము కన్నా, సహోదరి సహోదరా, దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ జీవితము అన్నిటికంటే బహు విలువైందే. ఈ జీవితాన్ని బహుభద్రంగా కాపాడుకొని సాయంత్రం అయ్యేసరికి దేవుని సందికి వచ్చి లెక్క అప్పగించాలి. నీకు ఒక జీవితం ఇచ్చాను, ఏం చేశావు? బ్రతకడానికి నీకు ఒక అవకాశం ఇచ్చాను, ఆయుష్నిచ్చాను, ఆరోగ్యాన్నిచ్చాను, ఏం చేశావు నీ జీవితంతో? సాయంత్రం అయ్యేసరికి లెక్క అప్పగించాలి. ఒకవేళ తెలుసో తెలియకో నీ వస్త్రాన్ని, తెలుసో తెలియకో నీ శరీరాన్ని మలినం చేసుకున్నట్లయితే సాయంత్రం అయ్యేసరికి దేవుని సందికి వచ్చి, ప్రభువా, లెక్క అప్పగించడానికి వచ్చాను కానీ లెక్కలు తప్పి నీ నాయన, నీ దృష్టిలో నేను చేయకూడని పని చేశాను, క్షమించాయా. నీ రక్తములో నన్ను కడిగి నన్ను శుద్ధి చేసి, నేను విశ్రమించక మునిపే నీ రక్తములు నన్ను కడిగి నా పాపమును తొలగించు నాయన. లెక్కలు సెటిల్ చేసుకోవాలి. ఎప్పుడు? ప్రతి సాయంత్రం. ఈరోజు మాటలు వింటున్న సహోదరా సహోదరి, ప్రార్థనా సమయము దావీదుకు 3 సార్లు, దానియేలుకు 3 సార్లు సమయం ఉంది. ఎందుకని? వారికి దేవునితో సత్సంబంధం ఉంది, సహృదయము ఉంది, కాబట్టే వారికి దేవునితో సమయము దొరికింది. దేవునితో సమయము గడపడానికి సహృదయము నీకుందా? సత్సంబంధము నీకుందా? లేకపోతే ఈరోజు సరిచేసుకుంటావు, ప్రభువా అర్థమైంది, ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నానంటే, ఎందుకు మోకరించలేకపోతున్నానంటే, ఎందుకు నీ సన్నిధిలో సమయం గడపలేకపోతున్నానంటే, ఇప్పటి వరకు నేను ఒక సాకు చెప్తూ వచ్చాను, ఏమిటి? సమయము లేదు. అది కేవలము సాకు మాత్రమే. సహృదయము లేదు, నీతో సత్సంబంధము లేదు, నీకు నాకు మధ్య ఏదో పాపము అడ్డొచ్చి పడింది. కొన్ని సందర్భాల్లో నీవిచ్చిన ఆశీర్వాదమే అడ్డుగా పెట్టుకొని నీ సన్నిధికి నేను రాలేకపోయాను, నన్ను క్షమించు నాయన. ప్రభు సన్నిధిలో ఈరోజు మన జీవితాన్ని సరిచేసుకుంటే మంచిది, ప్రార్థనా జీవితాన్ని రిపేర్ చేసుకుంటే మంచిది. లేకపోయినట్లయితే దాని యొక్క మూల్యము ఇప్పటికే మనలో చాలామంది చెల్లిస్తున్నారు, ఇంకా తీవ్రమైనటువంటి మూల్యాన్ని చెల్లించబోతున్నారు. ఆ రోజు ఆ గడియ రాక మునిపే ఈరోజు ఈ గడియ మన ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకుందాం. వీలైతే దినములో 3 సార్లు దేవుని సన్నిధిలో, దినములో 3 సార్లు దేవుని సన్నిధిలో కనిపించే ప్రయత్నం చేద్దాం. సమయము దొరికిన ప్రతిసారి దేవునితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేవునితో కాసేపు ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడా, మేము నీ సన్నిధిలో మోకరించకపోవడానికి, ప్రార్థించకపోవడానికి, కనిపించకపోవడానికి కారణం సమయము లేక కాదు, హృదయము సరిగా లేక, మా మనస్సు సరైనది కాక నీ సన్నిధిలో కనిపించకుండా వచ్చాం. నీకు మాకు ఏదో ఒక పాపము లేదా శరీర తత్వము అడ్డుగా వచ్చింది, క్షమించు నాయన, మన్నించు నాయన. ఇక నుంచి దినములో 3 మార్లు నీ సన్నిధిలో కనిపించే, మోకరించే, ప్రార్థించే ఆ అద్భుతమైన ఆత్మీయ అనుభవము దయచేయి నాయన.
ఒకవేళ ఉద్యోగంలో ప్రార్థనకు మోకరించకపోయినా, భోజనం చేసే సమయంలోనైనా, ఎక్కడో ఒక చోట ప్రశాంతంగా కూర్చొని నీతో మాట్లాడుకునే అద్భుతమైన ఆత్మీయ అనుభవం మాకు దయచేయండి. ఇక నుంచి ప్రార్థన చేసే మంచి మనసు మా అందరికీ దయచేయండి. ప్రతి విషయములో ప్రార్థనను ఆశ్రయించే, ప్రార్థన ద్వారా నిన్ను చేరుకునే అద్భుతమైన ఆత్మీయతను అనుగ్రహించండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.